ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు రవాణా రంగ కార్మికుల హక్కులను ప్రయోజనాలను కాపాడాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ అక్టోబర్ 6న విజయవాడలోని ధర్నా చౌకలో మహాధర్న చేపడుతున్నామని ఆటో కార్మిక సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎం రాజా, జిల్లా కార్యదర్శి కె సురేష్లు తెలిపారు. 21వ జీవో నెంబర్తో డ్రైవర్లు, చిన్న వాహనాల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 6న జరిగే మహాధర్నాకి జిల్లాలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. నెల్లూరు జేమ్స్ గార్డెన్లోని సీఐటియు కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో సీఐటియు జిల్లా అధ్యక్షులు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు టీవీవి ప్రసాద్, ఆటో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈ నెల 6వ తారీఖున ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో ఆటో ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసేటటువంటి డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి డ్రైవర్లందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లాగే ఎంఈ యాక్ట్ సవరణ బిల్లులో ఉండేటటువంటి 307 సెక్షన్లు రద్దు చేయాలని, డ్రైవర్లకి మరియు చిన్న చిన్న వాహన యజమానులకి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి జీవో నెంబర్ని 21ని రద్దు చేయాలని, అట్లాగే కరోనా తర్వాత ఇప్పటి వరకు విపరీతంగా లక్షలాది రూపాయలు ఈ చలనాలు విధించినటువంటి పోలీసు ఈ చలనాలని బేషరతుగా వెంటనే రద్దు చేయాలని, రోజురోజుకి పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలనేటటువంటి ప్రధాన డిమాండ్స్ మీద దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని రాష్ట్ర రాజధానుల్లో ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో విజయవాడ ధర్నా చౌక్లో ఈ నెల 6వ తారీఖు రాష్ట్రంలో ఉండేటటువంటి ఆటో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరూ కూడా వేలాది సంఖ్యలో తరలివచ్చి ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం గలమెత్తి కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, అట్లాగే ఎంఈ యాక్ట్ సవరణ బిల్లులో ఉండేటటువంటి 307 సెక్షన్లు రద్దు ఎత్తివేయాలని ఈ డిమాండ్స్ మీద పోరాటం చేస్తామన్నారు. ఏదేమైనా కానీ ఈ జిల్లా నుంచి ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో కార్మికులను మొబిలైజ్ చేసి చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి తెలియజేసుకుంటున్న కాంగ్రెస్. ఆటో కార్మికులకి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా వాహన మిత్రాకు సంబంధించి మన జిల్లాలో కేవలం 16,515 మందికే వాహన మిత్ర ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 40,000 ఆటోలు ఉన్నాయి, సగం మందికి కూడా ఈ వాహన మిత్ర వర్తింపజేయలేదు. ఏదైతే ఈ వాహన మిత్ర ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇస్తానని చెప్పేసి పాదయాత్రలో చెప్పినటువంటి సందర్భాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. మన రాష్ట్రంలో 275,000 ఆటోలకే ఇక వాహన మిత్ర వర్తింపజేశారు. మొత్తం మీద మన రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు జీవిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ వాహన మిత్ర వర్తింపు చేయాలని ఆటో కార్మిక సంఘంగా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద 6వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని డ్రైవర్లందరూ పెద్ద ఎత్తున పోయి ధర్నా చౌక్ వద్ద జరిగేటువంటి మహాధర్నాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.